నమస్తే, వెల్కమ్ టు హ్యాపీకాయిన్. నేను మీ రాజు. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు శ్రవంతి గారు. శ్రవంతి గారు, హాయ్ అండి. హాయ్ రాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ కమింగ్ టు అవర్ స్టూడియో అనమాట. అంటే గెటింగ్ ఇన్ టు ద క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఉన్న క్వశ్చనే మా వ్యూవర్స్కి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చా? ఒకవేళ నిజమే, అది నిజమే అయితే ఎలా చేసుకోవచ్చు? నిజమేనండి, మ్యూచువల్ ఫండ్లో చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది కేటగిరీ ఈఎల్ఎస్ఎస్. ఓకే, ఈఎల్ఎస్ఎస్ అన్నీ మనకి అది కూడా ఒక డిఫరెంట్ కేటగిరీ ఉంటుంది. దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనం ట్యాక్స్ సేవింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈఎల్ఎస్ అంటున్నారు అంటే ఏంటో మీ టర్మినాలజీలో డిఫైన్ చేస్తారా? ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ సేవింగ్ స్కీమ్ అండి. దీంట్లో మనం ఇది అండర్ ఏటీసీ కింద వస్తుంది. అప్ టు 150,000 వరకు మనం ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్ అన్నా ఈఎల్ఎస్ఎస్ అన్నా డిఫరెంట్ అంటారు. సో వాటి మధ్యన ఉన్న థిన్ లైన్ డిఫరెన్స్ గురించి చెప్తారా? మ్యూచువల్ ఫండ్ అంటే మనం ఎనీ టైం ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు అన్ని ఫండ్లు. ఈఎల్ఎస్ఎస్ మధ్య ఏమైతే మనకి 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 3 ఇయర్స్ వరకు మనం ఆ ఫండ్ విత్డ్రా చేయడానికి రాదనమాట. ఇప్పుడు లాకింగ్ ఫండ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, 3 ఇయర్స్ తర్వాత మనం తీసుకోవచ్చు. కరెక్ట్ అండి. ఓకే, మీరు అన్నట్టు దాంట్లో ఫండ్స్ ఉన్నాయి అని అంటున్నారు. మా వ్యూవర్స్ కోసం ఏమైనా 2 బెస్ట్ ఫండ్స్ అందులో చెప్తారా? షూర్ అండి. యాక్చువల్లీ దాంట్లో చాలా ఈఎల్ఎస్ఎస్లో కూడా చాలా డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. ద బెస్ట్ మా రీసెర్చ్ ప్రకారం బెస్ట్ 2 ఫండ్స్ అడిగారు కాబట్టి నేను 2 ఫండ్స్ చెప్తాను. యాక్చువల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఒకటి, తర్వాత వచ్చేసి మీరా యాసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఒకటి. ఓకే, దట్ సో మచ్ టు నో అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు ఇలా నాలెడ్జ్ షేర్ చేసుకున్నందుకు. దట్స్ ఫర్ యూ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.